దేవరకద్ర మండలం వెంకటాయపల్లిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మధుసూదన్ రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికారు. అనంతరం గ్రామ చౌరస్తా వద్ద మాజీ ఎమ్మెల్యే సీతమ్మ మాట్లాడారు. 2 సార్లు బీఆర్ఎస్ను గెలిపిస్తే ఎమ్మెల్యే ఆల వెంకటరెడ్డి ఇసుక మట్టి దోపిడీకి పాల్పడ్డారని మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. ఈ ప్రభుత్వంలో చదువుకున్న విద్యార్థులు ఉద్యోగాలు లేక రోడ్లపై తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటాయపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరిట అక్రమంగా డబ్బులు వసూలు చేశారని తెలిపారు. ఎక్కడ పిల్లలకు ఉద్యోగాలు లేవు, మీకు కొత్తగా రేషన్ కార్డు లేదు, మీకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు, ఇచ్చిన డబ్బులు డబుల్ బెడ్ ఆడ దోసుకోవాలి. ఏడ దొరుకుతాడా? ఉసుకెత్తుకపోలే. ఏడ దొరుకుతాడా? నల్ల మట్టి ఎత్తుకపోవాలి. అవన్నీ అమ్ముకొని పైసలు సంపాదించుకొని పెట్టుకున్నాడు. ఆ పైసలతోనే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆయనకు సంబంధించిన కొంత చెప్తా ఉన్నాం. ఆలోచన చేయండి తల్లి. ఈరోజు మనం 500కి ఇస్తానక టీఆర్ఎస్ బయలుదేరి మేము 400కి ఇస్తామంటున్నారు. మరి మొన్నటి వరకు 400కి ఇచ్చినప్పుడు మొన్నటి వరకు ఎందుకు ఇవ్వలే? ఇవ్వాలి కదా. కరోనా కాలంలో కష్టకాలంలో ఉన్నప్పుడు ఆలోచన చేసిన 14 వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. ఉద్యోగాలు మంచి మంచి చదువు చదువుకొని మీరంతా కూడా కాయకష్టం చేసి పిల్లల్ని చదివిపించి Thank you.